కర్రసాము భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొంది మన పూర్వం మన పెద్దలు కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, వారి దినచర్య కార్యక్రమంలో కర్రసాముని ఎప్పుడు ఎల్లప్పుడూ కర్రను పట్టుకుని ఉండేవాళ్ళు. పెద్ద పిల్లలు కావచ్చు, వయసులో ఉండవచ్చు, అందరు కావచ్చు, ఆత్మరక్షణ కావచ్చు, ఇంటి బయట కర్ర ఉందంటే అదొక ధైర్యంగా ఉండేవాళ్ళు. ఆ రకంగా కర్రసాముని డెవలప్ చేసి రాను రాను కాలానుగుణంగా మన శ్రీనివాసులు గారు కర్రసాముని ఎలాగైనా పోరాటంగా తీసుకురావాలని చెప్పేసి కర్రసాము ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అలాగే తెలంగాణ కావచ్చు, మన తమిళనాడు, కేరళ, కర్ణాటక కావచ్చు, ఇలా దేశవ్యాప్తంగా దీన్ని విస్తరించడానికి ఆయన సాయశక్తులతో ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో భాగంగా ముందుగా మన ఆంధ్రప్రదేశ్ లో కర్రసాము మనం ప్రస్తుతం మనం డెవలప్ చేసిన టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటితోనే మనం ఒక సౌత్ ఇండియా కర్రసాము ఛాంపియన్షిప్ ని నిర్వహించాలనే ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో మన కర్రసాము ఎలా పుట్టింది, కర్రసాము అసలు ఏంటి, దీని చరిత్ర ఏంటి అనేది మన కర్రసాము ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీహరి సార్ గారి మాటల్లో పూర్తిగా వివరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మొట్టమొదటిసారి కర్రసాము ఛాంపియన్షిప్ నిర్వహించుకుంటున్నాము, చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశంలో ఎన్నో కళలు అంతరించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది, దాంట్లో కర్రసాము ఒకటి మనం చెప్పుకోవచ్చు. మన పూర్వీకులు కర్రసాము కర్రను మరి వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ గ్రామాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ గ్రామాలలో ఉన్నటువంటి వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళు మరి మన క్రూర జంతువుల నుంచి కాపాడుకోవడానికి రకరకాలుగా ఆత్మరక్షణ కోసం ఈ కర్రసాముని నిలుచుకొని మరి కర్రసాముతో వారి ఆత్మరక్షణను నిలుపుకునేవారు. అటువంటి ఈ కర్రసాము ఈ రోజు కాలక్రమేణా అంతరించి పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకుని మళ్ళీ ఎలాగైనా కర్రసాముని మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో మన శ్రీనివాసులు ఎంతో కృషి చేశారని చెప్పేసి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఈ ప్రోగ్రామ్ నిర్వహించుకోవడానికి ప్రధాన కారకుడు మన శ్రీనివాసులు అని చెప్పేసి తెలుపుతున్నాం మీ అందరూ కూడా. మరి దానికి మేమందరం కూడా తైక్వాండో ఉండే వాళ్ళం అందరం కూడా కర్రసాము కూడా ఒక మంచి గేమ్. కర్రసాము నేర్చుకోవడం వల్ల ఒక వెప్పను అందరు పిల్లలు నేర్చుకునేటువంటి, ప్రతి ఒక్కరు కూడా కర్రసాము తెలియాలి. మన భారతదేశ కళ ఇది, ఈ కళను అంతరించిపోతానటువంటి ఉద్దేశంతో మళ్ళీ దీన్ని తిరిగి తైక్వాండో నేర్పిస్తూ మరి దీన్ని కూడా మనం మొదలుపెట్టడం జరిగింది. దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క తైక్వాండో కోచెస్ అందరూ కూడా, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, మరి ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సెక్రటరీ వేణుగోపాల్ సార్ గారికి, మిగతా వారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము నిజంగా ఈ అసోసియేషన్ మాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ కళ నేర్చుకోవడం వల్ల ఈ రోజు దీని ప్రాచుర్యంలోకి తీసుకురావాలంటే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు మరి అన్ని మన తన సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో మరి మన కర్రసాముని క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. మన శ్రీనివాసులు ప్రతి అన్ని స్టేట్లకు కూడా వెళ్లి మరి కర్రసాముని మళ్ళీ నేర్పిస్తూ మరి అందరికి కూడా ప్రతి ఒక్కరిని కూడా మరి మొబిలైజ్ చేస్తూ ఈ రోజు ఈ సౌత్ ఇండియా టోర్నమెంట్ మనం నిర్వహించుకోవడానికి అందరూ కూడా సహకరిస్తూ మరి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మన శ్రీనివాసులకి మన అందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాం. గతంలో మరి మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మన గ్రామ రక్షణ కోసము మరి వ్యవసాయ పనుల కోసం గానీ మరి ఇతర గ్రామాలకు వెళ్తున్నప్పుడు దారి దోపిడీ వాళ్ళ నుంచి కూడా దొంగల నుంచి కూడా ఆత్మరక్షణ చేసుకోవడానికి మరి కర్రసాము ఉపయోగించేవాళ్ళు. తర్వాత కాలక్రమేణా మరి ఆంగ్లేయులు మన భారతదేశానికి వచ్చి వాళ్ళ ఆధిపత్యం స్టార్ట్ అయినప్పుడు తర్వాత మరి వాళ్ళు రకరకాల వెపన్స్ రావడం వల్ల మరి ఈ కళ మెల్లమెల్లగా అంతరించిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు. మళ్ళీ తిరిగి ఇది ఎంతో మంచి కళ, మరి ఇటువంటి కళను ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు అందరూ నేర్చుకోవడం వల్ల కూడా మీ అందరు కూడా చాలా ఎంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మరి మీకు అంతా చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ కర్రసాము ఖచ్చితంగా భవిష్యత్తులో స్కూల్ గేమ్స్ లో, రూరల్ గేమ్స్ లో, పైకా గేమ్స్ లో, మరి దాంతో పాటు మరి యూనివర్సిటీ గేమ్స్ లో కూడా మరి ఈ కర్రసాము ఇంట్రొడ్యూస్ కాబోతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక వంద అసోసియేషన్ కర్రసాముకి మనకు అన్ని స్కూల్ గేమ్స్ లో అఫీషియల్ గా మనకు గుర్తింపు వస్తుందని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తున్నా. మరి దానితో పాటు ఇండియాలో ప్రతి స్టేట్ లో కూడా ఈ కర్రసాము డెవలప్ చేస్తాం. యాక్చువల్గా ఇది ఒక డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ చేసుకున్నటువంటి స్టేజ్. మరి ఈ స్టేజ్ లో ఇంత తక్కువ సమయంలోనే మరి అన్ని వేరే పక్క పక్క రాష్ట్రాల నుంచి కూడా అందరు కూడా రావడం, మరి ఈ రోజు ఒక ఫస్ట్ సౌత్ ఇండియా కర్రసాము ఛాంపియన్షిప్ మనం నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి మీ అందరు తెలియజేస్తున్నా. మరి అందరు ప్రతి ఒక్కరు కూడా ఇలానే కర్రసాము మంచి గేమ్ ఇది, మీకు అందరు కూడా మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచేటువంటి గేమ్ ఇది కాబట్టి ఈ గేమ్ ని ఎవరు కూడా మరవకుండా ప్రతి ఒక్క పేరెంట్స్, కోచెస్, పిల్లలు అందరూ కూడా, విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా ఈ కర్రసాము గేమ్ ని కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ అవకాశము మరి ఇక్కడ మొట్టమొదటిసారి మొదలు పెట్టినటువంటి కర్రసాము ఛాంపియన్షిప్ ను ఇట్లే ఇలానే నెక్స్ట్ భవిష్యత్తులో మనం జాతీయ స్థాయిలో టోర్నమెంట్ నిర్వహించుకునే స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు కర్రసాము ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహణకు తోడ్పడినటువంటి గౌరవ పెద్దలందరికీ మరి అదేవిధంగా అసోసియేషన్ సభ్యులందరికీ వచ్చినటువంటి ప్రతి కోచ్ కు, ప్రతి రెఫరీస్ కి అందరు కూడా, ముఖ్యంగా పేరెంట్స్ కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.